వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. తెలంగాణ రాష్ట్రంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరికొన్ని నెలల్లోనే తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మాజీ మేయర్లు, ఇతర నాయకులు వరుసపెట్టి సీఎం రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారుతుంది. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా బ్యానర్లలో మనీషా ఆర్ట్స్ అని చెప్పుకోవడం ఎలాంటి సందేహం అక్కర్లేదు. శుభలగ్నం, యమలీల, మాయలోడు, వినోదం లాంటి సినిమాలు నిర్మించిన కుటుంబ హాస్యకథా చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లను రాబట్టింది. సీరియల్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చిన నటి రోహిణి సీరియల్స్లో కామెడీ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత జబర్దస్త్ లాంటి టీవీ షోలలో కనిపించే సినిమాల్లో ఛాన్సులు కొట్టేసింది. ప్రస్తుతం సినిమాలు షోలతో బిజీగా ఉంది రోహిణి. అయితే తాజాగా రోహిణి తన సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్గా మారింది. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నల్గొండలో నిర్వహిస్తున్న పోరుగర్జన సభకు 124 అల్విన్ కాలనీ డివిజన్ నుండి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. అశ్వాపురం మండలం నియోజకవర్గం పినపాక భద్రాది కొత్తగూడెం జిల్లా మానుగూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ బి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అశ్వాపురం మండలం గొందిగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో వారం రోజుల పాటు నిర్వహించే ఎన్ఎస్ఎస్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శామీర్పేట్ తహసీల్దార్ తోడేడి సత్యనారాయణ 10 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీపీ అధికారులకు దొరికాడు. భూమి పట్టాదారు పాస్ పుస్తకాల జారీ కోసం గచ్చిబౌలి మై హోమ్ బూజాకు చెందిన మొవ్వ రామశేషగిరిరావును తహసీల్దార్ 10 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో మంగళవారం తహసీల్దార్ తన కారు డ్రైవర్ పి బద్రి ద్వారా డబ్బులు తీసుకున్నాడు. ఫినాఫ్థలిన్ పరీక్షలో ఇద్దరి చేతులు పాజిటివ్గా తేలాయి. వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఓ మహిళపై ఆల్వాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం ఏపీకి చెందిన జగదీశ్వరి 2 వారాల నుంచి ఓల్డ్ అల్వాల్లోని ప్రశాంత్ నగర్లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటోంది. రోజు ఇతర ప్రాంతాల నుంచి యువతులను రప్పించి అంతకుముందు పరిచయం ఉన్న వీటులకు సమాచారం ఇస్తూ వ్యభిచారం చేయిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు నిర్వాహకురాలని మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ నెల 21వ తేదీన శ్రద్ధా దాస్ న్యూ మెగా లాంచింగ్ కార్యక్రమం శిల్పా కళావేదికలో నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. భాగ్యనగర ప్రజలు అవకాశాన్ని వినియోగించుకుని కార్యక్రమానికి రావాలని పిలుపునిచ్చారు. హాయ్, హలో, నమస్తే, నేను మీ శ్రద్ధా దాస్. ఈ మంత్ 21st February 2024 నా ఆదురి గ్రూప్ వారి 6 మెగా ప్రాజెక్ట్స్ లాంచ్ చేయడానికి నేను వచ్చేస్తున్నాను. సో ఇంకెందుకు లేట్, మీరు అందరూ వచ్చేయండి. 21st February ఆఫ్టర్నూన్ 2 PM ఆన్వర్డ్స్ శిల్పా కళా వేదిక, మాధాపూర్, హైదరాబాద్. మనం అందరం ఈ న్యూ మెగా ప్రాజెక్ట్ లాంచింగ్ లో కలుద్దాం. సీ యూ దేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్. మీకోసం మీతోనే మీ టీవీ న్యూస్.